Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దుర్గగుడి వెండి సింహాల దొంగ దొరికాడు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురికావడం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల తీవ్ర వ్యాఖ్యలు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఎటకేలకు కేసును ఛేదించినట్లు తెలుస్తోంది. దుర్గగుడి అమ్మవారి రథంలో మూడు వెండి సింహాలు మాయమైన కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు ఫైనల్గా వెండి సింహాలను చోరీ చేసిన కేటుగాడిని పట్టుకున్నట్లుగా సమాచారం. దుర్గగుడిలో అమ్మవారి వెండి రథంపై మూడు సింహాలు మాయమైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. రామతీర్థంలో రథం దగ్ధం ఘటనపై తరువాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది, ఆలయాల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించింది. ఇక ఈ నేపథ్యంలో దర్యాప్తు కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారణ చేశారు. ఆలయంలో పనిచేసే సిబ్బందితో పాటుగా దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో పనిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఆలయాలలో దొంగతనాలు చేసే పాత నేరగాళ్లను సైతం విచారించారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు ఈ చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారని సమాచారం. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు దొంగతనాల కేసులో బాలకృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నిందితుడిని విచారిస్తున్న క్రమంలో దుర్గా ఆలయంలో అమ్మవారి వెండి రథంపై మూడు సింహాలను తానే దొంగిలించినట్లుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని కీలక విషయాలను రాబడుతున్నట్లుగా సమాచారం. అమ్మవారి రథంపై మూడు వెండి సింహాలను మాయం చేసిన కేటుగాడు తునిలోని జ్యువెలరీ షాప్లో ఈ వెండి సింహాలను విక్రయించినట్లుగా తెలుస్తోంది. సదరు జ్యువెలరీ షాప్ యజమాని వెండి విగ్రహాలను కరిగించినట్లుగా విచారణలో తేలింది. జ్యువెలరీ షాప్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో నిందితుల అరెస్టును పోలీసులు ఇంకా ధృవీకరించవలసి ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో దుమ్మిరేపిన దుర్గగుడిలో వెండి సింహాలను మాయం చేసిన కేటుగాడు దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తుడే కావడం గమనార్హం.